నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది బిఎస్ఎన్ఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో అసలు పెన్షన్ ఎలా వచ్చింది అనే అంశాన్ని గురించి సమగ్రంగా మనం తెలుసుకుందాం ఎందుకంటే భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థగా ఉండి ఒక ప్రభుత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థగా మార్పు చెందినా కూడా పెన్షన్ ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్కి ఉన్న పెన్షన్ రూల్నే మాకు కూడా అమలు చేయండి అని ఎంటీఎన్ఎల్ డిమాండ్ చేస్తే బిఎస్ఎన్ఎల్కి ఎలా చేశామో బిఎస్ఎన్ఎల్ జీతాల మీద మీకు ఇస్తామని రెండు వేల పదమూడులో ఎంటీఎన్ఎల్కి తర్వాత వచ్చింది సో బిఎస్ఎన్ఎల్ పెన్షన్ స్కేలు ఎంటీఎన్ఎల్లో అమలవుతుంది తప్ప పెన్షన్ ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎలే ఇది ఇప్పుడు విఆర్ఎస్ నేపథ్యంలో పెన్షన్ పెరుగుతుందా లేదా అన్న అనుమానాలు దాని మీద క్లారిఫికేషను డివోటీ ఇవ్వని సందర్భాల్లో అసలు దేశంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పెన్షన్ ఉన్నది ఎలా వచ్చింది అనేది అర్థం చేసుకోండి బీఎస్ఎన్ఎల్గా మనం రూపాంతరం ఒకటి పది రెండు వేలలో చెందినప్పుడు ఎగ్జిక్యూటివ్లు అంటే అధికారులు బిఎస్ఎన్ఎల్లోని అధికారులు బిఎస్ఎన్ఎల్లో విలీనం కాల రెండు వేల ఐదులో అనుకుంటాం రెండు వేల నాలుగు ఎండింగ్ కానీ రెండు వేల ఐదులో కానీ ప్రమోషన్ పాలసీ ఇచ్చి నెలకు రెండు వేలు అదనంగా మా జీతం పెంచితే తప్ప రాము అన్నారు వాళ్ళ ప్రమోషన్ పాలసీని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు అప్పటికీ పెన్షన్ మీద బిఎస్ఎన్ఎల్లో పెన్షన్ మీద నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లు ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకోవటం పెన్షన్ కంటిన్యూ కావాలని చేయటం జరిగింది కాబట్టి పెన్షన్ అనే విధానం బిఎస్ఎన్ఎల్లోకి రావటానికి నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లే కారణం అధికార అసోసియేషన్ల పాత్ర ఈ విషయంలో వాళ్ళు రెండు వేల ఐదు దాకా వాళ్ళు విలీనం కాలేదు కాబట్టి వాళ్ళ పాత్ర చాలా తక్కువ ఒకటి రెండవ అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిపి ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థగా మారితే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఆపరేషన్స్ అన్న రెండు విభాగాలలో డిఓటీలో ఉన్న దాని నుంచి బిఎస్ఎన్ఎల్గా రూపాంతరం చెందాలి అన్న ఒక నిర్ణయం జరిగినప్పుడు దాంట్లో రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇక మీదట ఏర్పాటు కాబోయే ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ఐడిఏ పేస్కేల్స్ మాత్రమే ఉంటాయి అని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఒక రూల్ ఇచ్చింది అలాగే ఒక ప్రభుత్వ శాఖ ప్రభుత్వ రంగ సంస్థగా రూపాంతరం చెందినప్పుడు అందులో కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ డిపిఈ ఇష్యూ చేసింది అందులో కొన్ని ప్రధానమైన అంశాలు ఏంటి అని అంటే పదేళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగిని ఉద్యోగంలో నుంచి తొలగించవచ్చు వాళ్ళకి వాళ్ళు చేసిన సర్వీసును బట్టి ఇంతని ఎక్స్గ్రేషిగా చెల్లిస్తారు పదేళ్ల కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగి టెక్నికల్ రిజగ్నేషన్గా పరిగణించవచ్చు టెక్నికల్ రిజగ్నేషన్ అంటే ఆ ప్రభుత్వ శాఖలో ఎన్నేళ్ళు సర్వీస్ చేశాడో ఆ సర్వీస్ వరకు అతనికి ప్రోరేటా పెన్షన్ను ఇతర పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చి కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వ రంగ సంస్థలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఫ్రెష్గా ఇస్తారు ఎంటీఎన్ఎల్లో ఈ ఆప్షన్ కూడా అమలు అయింది అట్లాగే కంబైన్డ్ సర్వీస్ మీద అంటే డి ప్రభుత్వ రంగ శాఖలో ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ రంగ సంస్థలో రెండు సర్చ్ చేసిన సర్వీస్కి పెన్షన్ కూడా తీసుకోవచ్చు ప్రోరేటా కాకుండా అంటే ప్రోరేటా అంటే ఆ రోజుకి మనం రిటైర్ అయినట్టు చూపించి మనం కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్నట్టు బిఎస్ఎన్ఎల్లో కాకుండా అప్పటికి ఉన్న ఫెడరేషన్లు మూడు కంబైన్ సర్వీస్ మీద పెన్షన్ తీసుకునే ఆప్షన్స్కి అగ్రిమెంట్ చేసుకుని ఎయిట్ క్లాస్ త్రీ నంబు త్రీగా ఉన్న గుర్తింపు లేదు అప్పటికి ఆ యూనియన్కి వాళ్ళు అసలు ఈ కార్పొరేటీకరణ ఏర్పాటునే వ్యతిరేకించాలి మనం ఎప్పటికైనా ఇది ప్రమాదమే అని చెప్పారు కానీ అప్పుడు వాళ్ళు గుర్తింపులో లేరు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇందులో ఈ ఈ రకమైన అగ్రిమెంటు ఈ రకమైన ఒప్పందాన్ని చేసుకోవటానికి వ్యతిరేకించారు అసలు కార్పొరేటీకరణే వ్యతిరేకించాలనే సూత్రబద్ధమైన విధానానికి ఆ రోజు ఏఈ్యూ క్లాస్ త్రీ నెంబర్ త్రీ చేసింది అయితే కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ అనే అగ్రిమెంటు జరిగింది అగ్రిమెంట్ జరిగిన తర్వాత కొత్త సమస్యలు లేవన్నెత్తి ఇలా వచ్చినాయి ఏంటి అని అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఒకటి పది రెండు వేల కంటే ముందు రిటైర్ అయిన పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ కూడా బిఎస్ఎన్ఎల్ఏ భరించాలి మాకేం సంబంధం లేదు అని అని చెప్పారు అదేంటి ఇది కరెక్ట్ కాదు కదా అని డీవోటీ వాళ్ళని డిఓటీకిను ఆర్థిక శాఖకి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి ఆర్థిక శాఖ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి టెలికాం సర్వీసెస్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఆపరేషన్స్ కానీ ఈరోజు వరకు వాళ్లకు వచ్చిన డబ్బులు వాళ్ళు సొంతంగా మెయింటైన్ చేసుకున్నారు కానీ కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాకి కట్టలేదు డిఓటీలో ఉన్న ఉద్యోగుల పెన్షన్ జీతభత్యాలు కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పే కాలేదు కాబట్టి ఆర్థిక శాఖకి ఏం సంబంధం లేదు అన్న ఆర్గ్యుమెంట్ ఆర్థిక శాఖ చేసింది కేంద్ర ప్రభుత్వ శాఖగా ఉండి మేము మెయింటైన్ చేశాం తప్ప దాన్ని సాకుగా చూపించి మీరు బిఎస్ఎన్ఎల్ఏ పెన్షన్ కట్టాలి అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి డిఓటీ ఆర్గ్యూజ్ చేసింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి ఈ తగాదాన్ని పరిష్కరించాలా అని చెప్పి అయితే పెన్షన్ సిడీఏ మీద ఇవ్వాలా ఐడిఏ మీద ఇవ్వాలా అన్న వివాదం కూడా అప్పుడు వచ్చింది ఎందుకంటే ఒకటి పది రెండు వేల నుంచి రిటైర్ అవుతున్న వాళ్ళకి మెరిజై రిటైర్ అవుతున్న వాళ్ళకి కంబైన్డ్ సర్వీస్ మీద ఇచ్చినప్పుడు వాళ్ళ పెన్షన్ దేని మీద ఇవ్వాలి అన్న అంశం వచ్చింది అప్పుడు వస్తే ఫెడరేషన్లో ఉన్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికామ్ ఎన్ఎఫ్టి లోని అప్పటికి స్టాల్వర్ట్గా ఉన్న ఓపి గుప్తా గారు ఐడిఏ మీద జీతాలు తీసుకుందాం సిడిఏ మీద పెన్షన్ తీసుకుందామని ప్రతిపాదించారు ఎన్ఎఫ్టీలో ఉన్న ఇంటర్నల్ నాయకత్వాలు ఇతర యూనియన్లు కూడా గుప్తా మీద ఓపి గుప్తా గారి మీద దుమ్మెత్తిపోసినాయి అప్పుడు ఏంటి మీరు మీరు చేసిన ప్రపోజల్ ఏంటి అని కానీ కేంద్ర ఆర్థిక శాఖ ఒకసారి మీరు ఐడియా బేస్కెల్స్లో వచ్చిన తర్వాత సీడిఏ మీద పెన్షన్ తీసుకునే అనే విధానం కుదరదు మీరు ఐడియా మీదే పెన్షన్ వస్తుంది మీకు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది సో అప్పటికి మనకు ఐడిఏ మీద ఐడియా జీతాలు కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షను ఆ పెన్షన్ కూడా ఐడియా పేస్కెల్స్ మీదనే పెన్షన్ చెల్లించాలి అన్న అగ్రిమెంటు అన్న క్లారిఫికేషన్ వచ్చి దాని తర్వాత ఆర్థిక శాఖకి డిఓటికి వచ్చిన తగాద ఏదైతే ఉందో రెండు వేల ఒకటి పది రెండు వేల కంటే ముందున్న పెన్షనర్ల పెన్షన్ ఖర్చు ఎవరు భరించాలి అన్న దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేస్తే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం బిఎస్ఎన్ఎల్ కట్టే కంట్రిబ్యూషన్స్లో అంటే పెన్షన్ కంట్రిబ్యూషన్స్ కానీ ఇతర ట్యాక్సులలో అరవై నలభై అనే విధానం తెచ్చి కట్టిన డబ్బుల్లో అరవై శాతం దాటితే పెన్షన్కి అయ్యే ఖర్చులో మిగతా ఖర్చు అరవై శాతం పెన్షన్ కట్టిన పన్నుల్లో అరవై శాతం వరకు పెన్షన్ కేంద్రం భరించటం అరవై శాతం కంటే దాటితే అది బిఎస్ఎన్ఎల్ఏ భరించాలి అన్న ఒక వయా మీడియా రాజీ మార్గాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేయటం దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించి ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తర్వాత యూనియన్లు అసోసియేషన్ల పోరాటం మూలంగా అరవై నలభై అన్న ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసి మొత్తం పెన్షన్ ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే భరిస్తుంది అన్న ఉత్తర్వు ఒకటి పది రెండు వేల కంటే ముందున్న పెన్షనర్ల ఖర్చు కూడా కేంద్ర ఆర్థిక శాఖ భరించాలి అన్న క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది దాని తర్వాత ఒకటి ఒకటి రెండు వేల ఆరులో ఆరవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షను పెన్షనరీ బెనిఫిట్స్ డిసిఆర్జీ వీటిల్లో వచ్చిన మార్పులు బిఎస్ఎన్ఎల్కి కూడా వర్తింపజేసే విధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షన్లో ఏ మార్పులు జరిగితే బిఎస్ఎన్ఎల్లో కూడా ఐడిఏ మీద అదే అదే ఉత్తర్వులు మనకు కూడా అమలు కావాలి కాబట్టి ఆ ఉత్తర్వుల ఆధారంగా మనకి పెన్షన్ రివిజన్ జరగాలి అని జరిగింది అప్పుడు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో రెండవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఎగ్జిక్యూటివ్లకి వేతన సవరణ జరిగింది మే రెండు వేల పదిలో నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ జరిగింది ఈ వేతన సవరణ జరిగిన తర్వాత అప్పటిదాకా అసోసియేషన్లు యూనియన్ల నాయకులు అనుకుంటున్నది ఏంటంటే వేతన సవరణ ఒకసారి రాగానే ఆటోమేటిక్గా పెన్షన్ కూడా పెంచుతారు అనే ఉద్దేశంలో ఉన్నారు అయితే డీఓటీకి పెన్షన్ సవరణ కోసం ఫైల్ వెళ్ళినప్పుడు వాళ్ళు లేవనెత్తిన కొత్త కొర్రీ ఏంటంటే అసలు రూల్ థర్టీ సెవెన్ ఏ అనేది అమెండ్ చేసి పార్లమెంటులో రాజ్యాంగాన్ని మూడు వందల తొమ్మిదిలోని ఆ రాజ్యాంగాన్ని సవరించి సిసిఎస్ పెన్షన్ రూల్స్ని సవరించి థర్టీ సెవెన్ ఏ అనే ఒక క్లాజ్ని దాదాపు ఇరవై ఆరు రూల్స్తో దాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వమే కడుతుంది బిఎస్ఎన్ఎల్ ఒకవేళ ప్రైవేటైజ్ అయినా కేంద్ర ప్రభుత్వమే ఉద్యోగస్తులకి పెన్షన్ చెల్లిస్తుంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడు బిఎస్ఎన్ఎల్ తలెత్తినా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న కరెక్షన్స్తో థర్టీ సెవెన్ ఏని అమెండ్ చేసి తెచ్చారు పార్లమెంటు ఈ థర్టీ సెవెన్ ఏ అనే క్లాజులో ఎక్కడా కూడా పెన్షన్ పెంచాలి అన్న రూల్ లేదు కాబట్టి ఇది మీకు చెల్లదు మీకు పెన్షన్ పెంచాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సిందే అని డివోటీ కొర్రీ చేసింది అప్పుడు రెండు వేల పదకొండులో కేంద్ర కేబినెట్ పెన్షన్ రివిజన్ని ఆమోదించి మనకి ఐడియా పే స్కేల్స్ మీదనే పెన్షన్ సవరణ ఒప్పుకుంది అలాగే మళ్ళీ ఇంకోసారి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ వచ్చినప్పుడు రెండు వేల పదమూడులో వర్కింగ్ ఎంప్లాయీస్కి మారితే రెండు వేల పదహారులో కేంద్ర కేబినెట్ ఆమోదించి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద కూడా ఐడిఏ పేర్ స్కిల్స్ మీద ఆమోదించి మరి ఇప్పుడు వివాదం ఏంటి అని అంటే బిఎస్ఎన్ ఇచ్చిన ఆర్డర్స్లో దిస్ ఈజ్ యువర్ ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అని పేర్కొన్న కారణంగా ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి వేతన సవరణ రాబోయే రోజుల్లో జరిగితే పెన్షన్ సవరిస్తారా సవరించారా అన్న అంశం మీద అనుమానాలు ఉన్నాయి ఒక వర్గం లేదు లేదు అట్లా కేటగిరీలే లేనప్పుడు మీరు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు ఇద్దరికి మామూలుగా అందరూ ఒకటే పెన్షనర్ ఇస్ పెన్షనర్ అని ఒక వర్గం అది ఇన్ రైటింగ్ ఉంటే మేలు కదా ఈ అనుమానాలు రేకెత్తించేలా ఉత్తర్వులలో కొన్ని పదాలు ఉన్నాయి అని ఒక వర్గం ఆమోదించటం మూలంగా పెన్షన్ ఆటోమేటిక్గా వేతన సవరణ జరిగినప్పుడు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కొంతమంది ఉద్యోగస్తుల్లో విఆర్ఎస్ పెట్టుకోవటంలో ఉన్న ఉత్తర్వులని లో ఉన్న అనుమానాల కారణంగా ఈ అంశాలు ఏర్పడినాయి ఇవి పెన్షన్ మీద బిఎస్ఎన్ఎల్ ఏర్పడిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్న ఏకైక సంస్థగా వచ్చిన పరిణామాలు క్లుప్తంగా ఇది చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవచ్చు కానీ ఒక వీడియోలో కొంతమంది ఈ పెన్షన్ అసలు ఏంటి సార్ అది చెప్పండి అని నేను చాలా వీడియోలలో పెన్షన్ సవరణ ఈ ఎందుకు రేపు అనుమానం ఎట్లా వస్తుంది అనేది చెప్పాం కానీ అసలు బిఎస్ఎన్ఎల్లో పెన్షన్ ఎలా వచ్చింది అన్న అంశం మీద ఒక సమగ్రత ఉండటం కోసం బిఎస్ఎన్ఎల్లో పెన్షన్ రావటానికి జరిగిన పరిణామాలు థ్యాంక్ యూ